కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయం మొదట వచ్చిన మొదటి భాగం దుష్టుల ఆలోచన చొప్పున నడువక దుష్టుల ఆలోచన చొప్పున నడువక రెండవ సమయాల గ్రంథము పదమూడు అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం తరువాత దావీదు కుమారుడు అప్షోలోమునకు తామారున్న ఒక సుందరివతి యగు సహోదరి ఉండగా దావీదు కుమారుడుగా అమ్మును ఆమెను మోహించెను తామారు కనిక అయినందున ఆమెకి ఏమి చేయవాలి నన్ను దుర్లభమని అమ్మునోను గ్రహించి చింతాక్రాంతుడై తన చెల్లెని తామారుని బట్టి చిక్కిపోయాను అమ్మునో నాకు మిత్రుడు ఒకడు అతడు దావి సహోదరుడైన షిమ్యా కుమారుడు అతని పేరు యహోనాదాబు ఈ యహోనాదాబు బహు కపటము గలవాడు అతడు రాజకుమారుడు అయిన నీవు నానాటికి చిక్కిపోవటకు హేతువేమి సంగతి నాకు తెలియజెప్పవా అని అమ్మునోన్తో అనగా అమ్మునోను నా తమ్ముడు అప్షాలోము సహోదరి అయిన తావాన్ నేను మోహించి ఉన్నానని అతనితో చెప్పాను అని రాయబడింది అని రాయబడింది ఇక్కడ మనం చూసినట్లయితే దావిదుకి భార్యలు చాలా మంది ఉన్నారు కాబట్టి అబ్సాలంకి దావిది పెద్ద కుమారుడు పేరు అమునోన్ ఈ అమునోను అబ్షాలోము ఇంకొక ఇంకో కుమారుడు పేరు అబ్షాలోము ఇంకో భార్య కొడుకు అనమాట ఆయన ఈ అమునోన్ అనే వ్యక్తి అబ్షాలోము సోదరిని అయిన తామారు సుందరవతి ఉండగా ఆమె ఆమెను మోహించి ఆమెతో ఆమెనేం చేయడానికి కుదరదు కన్యకులుగా ఉండే రాజకుమార్తె కాబట్టి ఏం చేయటం కుదరదని బాధపడతా ఉన్నప్పుడు ఈ యహోనాదాబ్ అనేవాడు దావిది సోదరి కొడుకు దావిద సోదరుడైన షిమ కొడుకు వీడు బహు కపటం కలవాడని రాయబడింది వీడు రాజకుమారు అని నానాటికి కారణం ఏంటి అని అడిగి అతడు తన కారణమేంటో తను చెప్పినప్పుడు మరి అదేంటి అది తప్పు కదా అది కావాలంటే నువ్వు పెళ్లి చేసుకోలేకపోతే నీ తండ్రిని అడుగు ఇలా చెప్పాలి అలా చెప్పకుండా వాడు కపట ఆలోచన ఇచ్చాడు రోగి వినట్టు పడుకో నీ తండ్రి నేను పలకరిస్తాకొచ్చినప్పుడు ఆమె ఆమెను రొట్టెల చీట రొట్టెల చీటకు రమ్మని అడుగు అడిగితే ఆమె మంట చీటకు రమ్మని అడిగినప్పుడు ఆమెతో ఇట్లా చేయొచ్చు అని ఈడు దొంగ సలహా చెప్పాడు ఆ సలహా వలన ఆ ఆ దావేది కుటుంబానికి భక్తి పడైన దావిద కుటుంబానికి చాలా కేడు జరిగింది ఆ సలహా వలన మరి ఆమె ఆమె చెరిపివేయబడింది తామారేమి చెరిపి వేయబడింది మరి ఆ చెరిపి వేయబడినప్పుడు ఆ అమృవం మీద కోపంతో మరి తా మరి అభషాలు మేము ఆయన చంపేశాడు తర్వాత అభిషాలోమ పారిపోయాడు ఆ తర్వాత మరలా వచ్చినాక కూడా అప్షాలో రాజు ఏమీ తనకు న్యాయం చేయలేదు కదా అని రాజుకు వ్యతిరేకంగా తిరిగినట్టుగా చూస్తున్నాం ఈ ఒక్క దుష్ట ఆలోచన దుష్ట ఆలోచన ఇచ్చిన ఈ కపటస్తుడు ఈ బహు కపటము గలవాడు యహో నా దాబు వాడిచ్చిన దుష్ట ఆలోచన చొప్పునే అసలు వీడికి వచ్చిందే దుష్ట ఆలోచన అమ్మలోనికి వచ్చిందే వీడు దుష్టుడు వీడు కుమారుడు దావీదికి కానీ వీడు దుష్టుడు వీడు దుష్టుడై ఆమెను మోహించి ఆమెను మోసగిచ్చి ఆమెను పాపం చేసి ఆమె ఆమెను చెడగొట్టి మరలా ఆమెను వెళ్ళిపోమని ఆమెను ఇబ్బంది పెట్టి ఆఖరికాడు అభిషాలు మిందుకు పిలిచాడు చంపేసినట్టు చూస్తున్నాం ఆ దుష్ట ఆలోచన వాడు కొనసాగించినందుకు వాడు మరణం పొందినట్లుగా భూమి మీద కాడు జీవించకుండా ఉన్నట్లుగా వాడిని చంపేసినట్టుగా తన పనివారితో అభిశాలమే కుట్ర చేసి చంపించేసినట్టుగా చూస్తున్నాం దానివల్ల చాలా దిగి వచ్చినట్టుగా చూస్తున్నాం కాబట్టి దుష్ట ఆలోచన ఎవరు చెప్పినను అది దుష్ట ఆలోచన దేవుని ఆలోచన అని మనం గుర్తెరిగి దేవుని బిడ్డలైన వారు ముఖ్యంగా గుర్తెరిగి ప్రతి ఆలోచన నమ్మక అది ఎంత ముఖ్యమైన వాళ్ళు చెప్పినానో ఏ ఈ ఆలోచన వల్ల కరెక్టా కాదని మనం ప్రార్థనాపూర్వకంగా మనం ఆలోచించి మనం నిర్ణయం తీసుకున్నప్పుడు మన జీవితంలో మేలు జరుగుద్ది లేకపోతే దుష్ట ఆలోచన చల్లచల్లగా నాశనాన్ని నడిపించి ఆఖరికి మరణాన్ని నడిపిస్తుంది కాబట్టి దుష్ట దుష్టుల ఆలోచన చెప్పున దేవుని బిడ్డలైన వారు నడవకుండా ప్రత్యేక మంచి ఆలోచన గల వారితోనే స్నేహం చేసి మంచి ఆలోచన గల దేవుని దేవుని బిడ్డల దగ్గర దేవుని సేవకుల దగ్గర దేవుని దగ్గర ఆలోచన తీసుకోవాలి కానీ ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఆలోచన తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకోకూడదు ఇతడు ఆలోచన అతడు ఆలోచన చెడ్డవాడి దగ్గర ఆలోచన తీసుకుని అతడు ఆమెను చెడగొట్టడమే కాకుండా అతడు కూడా మరణించినట్లుగా చూస్తున్నాం కాబట్టి దుష్టుల సాంగత్యం మంచి నడవడి దుష్ట సాంగత్యం మంచి నడవడి నుంచి రాయబడింది కాబట్టి పరిశుద్ధులైన వారు దేవుని బిడ్డలైన వారు దుష్ట సాంగత్యంలోకి వెళ్లకుండా దుష్టులతో సహవాసం చేయకుండా ఈ దినాల్లో ఫోన్లో ఫోన్ల్లో సహవాసాలు వాళ్ళు ఎవరో ఎలాంటి వాళ్ళో తెలియదు వాళ్ళు దొంగలో తెలియదు వ్యభిచారులో తెలియదు నరహర్తకులో తెలీదు ఎవరో ఫోన్ల ద్వారా సంభాషణ చేస్తూ ఎందరో జీవితాలను పాడు చేసుకుంటున్నారు ఎంతో మోసగించబడుతున్నారు దేవుని బిడ్డలైన వారు ప్రతి పరిచయమైన వారితో సంబంధం లేకుండా జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలైన వారికి వివేచన కలిగి అంటే వివేచన నాకు ఈ ప్రభావని జ్ఞానంతో ప్రవర్తించిన నాకు కావాల్సిన వివేచన ఈ ప్రభావని దుష్ట సహవాసాలు కూడా తెలియబెట్టకుండా సహవాసాలు చేయకుండా ప్రత్యేక పరిశ్రమల బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అటే కృప వాక్య ఉంటాను బిడ్డలు దేవుడు దాచుగా ఆమె